సబ్జెక్ట్ సబ్జెక్ట్ టీచర్ల గురించి మాట్లాడలేదు సార్. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆలోచన చేశారు అధ్యక్ష, ఆలోచన చేశారు అధ్యక్ష. ఇంతకుముందు మనం చదువుకుంటాం, మీరు చదువుకున్నా, నేను చదువుకున్నప్పుడైనా, ఇప్పుడు ఆయన చదువుకున్నప్పుడైనా సరే, గౌరవ సభ్యులు ప్రశ్నించిన గౌరవ సభ్యులు చదువుకున్నప్పుడైనా 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఒకే టీచరు ఆ క్లాసును చెప్పేవాడు అధ్యక్ష. ఒకే టీచర్ చెప్పడంతోనే మన అందరం చదువుకున్నాం అధ్యక్ష. ఏది గవర్నమెంట్ స్కూల్స్లో మనం చదువుకున్న నేపథ్యంలో, అదే ప్రైవేట్ స్కూల్స్లో అయితే, అదే సిబిఎస్లో సిలబస్లో ఆ స్కూల్స్లో అయితే మరి ప్రైమరీ నుంచే సబ్జెక్ట్ టీచర్లు ఉంటారు అధ్యక్ష. అందుకని చెప్పని ఇప్పుడు గవర్నమెంట్ కొత్త నిర్ణయం తీసుకుని 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ తీసుకొచ్చింది అధ్యక్ష. ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ తీసుకుంది అధ్యక్ష, రిఫార్మ్స్ తీసుకొచ్చి సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ తీసుకొచ్చాము అధ్యక్ష. 3rd క్లాస్ నుంచే సబ్జెక్ట్ టీచర్ ఉండడానికి సబ్జెక్ట్ ప్రకారం పెట్టే కార్యక్రమం చేసాం అధ్యక్ష. అది ముందు వచ్చి 3 కిలోమీటర్లు అనుకున్నాం అధ్యక్ష. తర్వాత 3 కిలోమీటర్లు దూరం అవుతుంది, పిల్లలు వచ్చి దూర ప్రాంతాలు సుదూర ప్రాంతాలకు వెళ్ళడం కష్టమవుతుంది, అందుకని చెప్పని వాగులు మా వంకలు ఉంటాయి, హైవేస్ ఉంటాయి అనే ఉద్దేశంతో దాన్ని మళ్ళీ కిలోమీటర్కి రిడ్యూస్ చేసాం అధ్యక్ష. ఆ కిలోమీటర్లో కూడా ఎక్కడ హైవేస్ కానీ, ఎక్కడ వాగులు కానీ, లేదా చెరువు గట్లు కానీ వాటి మీద వెళ్ళకంట, ఎక్కడైతే వెసులుబాటు ఉంటుందో ఆ ప్రాంతాల్లో చేయాలనే ఉద్దేశంతో వచ్చి ఈ అడ్జస్ట్మెంట్ చేసాం అధ్యక్ష. కానీ ఏ ఒక్క స్కూల్ కూడా ఏది ఈ కాన్సెప్ట్ చేసినప్పటికీ కూడా, ఏ మెజ్జింగ్ చేసినప్పుడు కూడా ఏ ఒక్క స్కూల్ కూడా ఈ రాష్ట్రంలో ముగిలేదనేది సభాముఖంగా తమకు వచ్చి ఈ శాఖ తరఫున తమకు నిర్ణయిస్తున్నాం అధ్యక్ష. ఇది రాష్ట్ర ప్రధానికానికి కూడా ఈ విషయం తెలియజేస్తాం అధ్యక్ష.